వెల్కమ్ టు న్యూస్కే. ఈరోజు పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తా కథనాలను చూద్దాం. ముందుగా ఈనాడు, నాలుగేళ్ల తర్వాత అగ్నివీరులంతా ఇంటికే, ఆ తర్వాతే రెగ్యులర్ సర్వీస్ కోసం దరఖాస్తు. 25% ఎంపిక పూర్తిగా సైన్యం ఇష్టం, దీనిపై అభ్యర్థులకు హక్కు ఉండదు, నోటిఫికేషన్లో ఆర్మీ స్పష్టీకరణ. ఇక చర్చల సఫలం, బాసర విద్యార్థులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశం, దశల వారీగా సమస్యల పరిష్కారానికి హామీ, నేటి నుంచి తరగతులకు హాజరు. పరస్పర బదిలీలు, ఉపాధ్యాయుల మ్యూచువల్స్కు పచ్చజెండా, ఇతర శాఖల ఉద్యోగులకు కూడా 4,000 మందికి పైగా అనుమతిస్తూ ఉత్తర్వులు. దిగి వస్తున్న వంట నూనెల ధరలు, 2 ఏళ్లలో తొలిసారి తగ్గుదల, ఇండోనేషియా నుంచి పెరిగిన పామాయిల్ దిగుమతులు. 10 లక్షల మందితో భారీ సభ జూలై 3న నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామన్న బండి సంజయ్. భారత్ బంద్కు పాక్షిక స్పందన, దేశవ్యాప్తంగా 602 రైళ్ల రద్దు, హర్యానా పంజాబ్లలో రహదారుల దిగ్బంధం. భూమ్ అంటూ దూసుకెళ్తోంది, రిజిస్ట్రేషన్ల రాబడిలో తెలంగాణ దూకుడు, జాతీయ స్థాయిలో 5వ స్థానం. ఇక ఉచిత బియ్యం పంపిణీకి శ్రీకారం, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద డిసెంబర్ వరకు పంపిణీ. ఆంధ్రజ్యోతి, అడుగు పడింది, అభ్యంతరాలు ఆందోళనలను తోసిరాజని ఆర్మీలో అగ్నిపద్ నియామక నోటిఫికేషన్. అగ్నివీరులకు సైన్యంలోని ప్రస్తుత ర్యాంకులకు భిన్నమైన హోదా, సాధారణ సాంకేతిక కార్యాలయ సాయుధ విభాగాల్లో చేరేందుకు పిలుపు. జూలై నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ షురు, నమోదైన రోజు నుంచి సర్వీస్ ప్రారంభం. భారత్ బంద్ నేపథ్యంలో 500 రైళ్లు రద్దు, ఢిల్లీలో కిలోమీటర్ల మేర నిలిచిన ట్రాఫిక్. కాంగ్రెస్ సత్యాగ్రహంతో మరింత ఉద్రిక్తత, బీహార్లో 20 జిల్లాల్లో ఇంటర్నెట్ కట్. సుప్రీంకోర్టులో అగ్నిపథ్పై మరో పిటిషన్, నేడు ప్రధానితో త్రివిధ దళాధిపతుల భేటీ. మొదట చేదు, ఆ తర్వాత మేలు, అగ్నిపథ్పై తొలిసారి పెదవి విప్పిన మోడీ. ఇక సికింద్రాబాద్ విధ్వంస ప్రధాన సూత్రధారి మధుసూదన్, ఏవన్గా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి వాసి, రిమాండ్ రిపోర్ట్లో లేని ఆవుల సుబ్బారావు పేరు, ఎక్కడా కనిపించని ఆర్మీ కోచింగ్ సెంటర్ల పేర్లు, నిందితులందరూ ఆర్మీ ఉద్యోగ అభ్యర్థులే. 56 మంది నిందితులు, 45 మంది అరెస్టు, పరారీలో 11 మంది, రైల్వేకు 20 కోట్ల నష్టం. సుబ్బారావు డిఫెన్స్ అకాడమీలో ఐటీ తనిఖీలు, పోలీసుల అదుపులోనే ఆవుల. అగ్నివీర్ శిక్షణ పొందితే డ్రైవర్లు గార్డులు కావచ్చా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేత కైలాసుల వ్యాఖ్యలపై కేటీఆర్ వ్యంగాస్త్రాలు. అప్పు పుట్టొచ్చు, ఆంక్షల నుంచి రాష్ట్ర సర్కారుకు కాస్త విసులుబాటు, గ్యారంటీ బడ్జెట్ అప్పులపై మెట్టు దిగిన కేంద్ర సర్కారు. గ్యారంటీ అప్పులు 21-22 నుంచే పరిగణలోకి, రాష్ట్ర ప్రభుత్వాల డిమాండ్లకు సూత్రపై అంగీకారం, త్వరలో అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసే అవకాశం. ఇక డిమాండ్లన్నింటికీ ఓకే, బాసర 3IIT విద్యార్థులతో మంత్రి సబితా చర్చల సఫలం, నెలలో సమస్యల పరిష్కారం. సోమవారం రాత్రి బాసరకు మంత్రి, ఇన్ఛార్జ్ వీసీ రాహుల్ బజ్జా, వీసీ నియామకానికి సెర్చ్ కమిటీ. వసతి గృహాల్లో వసతుల కల్పన సహా ఇతర డిమాండ్లకు ఒప్పుకోలు. 130 మంది విద్యార్థులకు 2 టీచర్ల, సరిపడా ఉపాధ్యాయులు లేరని ప్రభుత్వ పాఠశాలకు తాళం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘటన. KU TULలో సమస్యలపై విద్యార్థుల కన్నెర్ర, రిజిస్ట్రార్ ఛాంబర్ ముట్టడి. హాస్టల్ ప్రారంభానికి KUలో 2 గంటల నిరసన, అధికారులతో వీసీ భేటీ. సీఎం సతీమణి శోభకు మోకాలు మార్పిడి, సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో శస్త్రచికిత్స, కేసీఆర్ పరామర్శ, ఆరోగ్య పరిస్థితి పేర ఉదయం నుంచి తల్లివదేమన్న కేటీఆర్ కవిత. ఇక ప్లాటు కొంటే రైతు బంధు, రైతు బీమా, పీఎం కిసాన్ కూడా వర్తింపు. ధరణి ఆసరాగా అక్రమ లేఅవుట్ల దందా, వ్యవసాయ భూమిలో నేరుగా ప్లాట్ల విక్రయం. కట్టడి చేయాలంటూ పురపాలక శాఖ లేక, పట్టించుకొని సీఎస్ సోమేష్ కుమార్, ఆయన తీరుపై వెల్లువెత్తున్న విమర్శలు. ఇక వినోదంపై ఒత్తిడి కత్తి, ఎంఓఈల కోసం ఎగ్జిబిటర్లకు రెవెన్యూ అధికారుల బెదిరింపులు. చిలకలూరుపేటలో 5 థియేటర్ల మ్యాట్నిషన్ నిలిపేత, ఐఎంఐలో నిర్వాహకులు త్వరలో అత్యవసర భేటీకి నిర్ణయం. ఇక పరస్పర బదిలీలకు గ్రీన్ సిగ్నల్, సమీక్షలో మంత్రి సబితా నిర్ణయం. ఇక పచ్చి రొట్ట మొలకెత్తలేదంట, పసలేని జనుము, జీలుగు, పిల్లి పెసర విత్తనాలు మొలకెత్తలేదంటూ ఫిర్యాదులు వెల్లువ. ఇక 4 రోజుల్లో 40 గంటలు, నేషనల్ హెరాల్డ్ కేసులో మళ్లీ ఈడీ ముందుకు రాహుల్ హాజరు. ఉదయం నుంచి రాత్రి వరకు 2 సార్లుగా 10 గంటల విచారణ, నేడు మళ్లీ రావాలని సమయంలో మోడీ ప్రభుత్వం కక్షగట్టింది. రాష్ట్రపతికి కాంగ్రెస్ ఫిర్యాదు, చట్టం ముందు అందరూ సమానమే, యువరాజు యువరాణికి మహారాణికి మినహాయింపులు ఉండవంటూ బీజేపీ వ్యాఖ్య. రాష్ట్రపతి అభ్యర్థుల ఖరారు నేడే, సమావేశం కాన్న బీజేపీ పార్లమెంటరీ బోర్డు అభ్యర్థి పేరు ప్రకటించే అవకాశం. నేడు పవార్ నేతృత్వంలో ప్రతిపక్షాల సమావేశం, కొత్త అభ్యర్థి కోసం నేతల బయట యశ్వంత్ సిన్హా పేరు ప్రకటించే అవకాశం. నమస్తే తెలంగాణ. జూలైలోనే ఎంట్రన్స్ టెస్టులు, పాలిసెట్తో మొదలు, పీఈ సెట్తో ముగింపు. ఇక పాఠశాల విద్యాశాఖలో పరస్పర బదిలీలు, సమీక్షలో సబితా ఇంద్రారెడ్డి ఆదేశం. అదానీ కోసం మోడీ సర్కారు రేవు బేరం, కొలంబోలో పోర్టులో పెట్టుబడులకు అదానీ కంపెనీని నామినేట్ చేసిన కేంద్ర ప్రభుత్వం, 7 రోజుల క్రితమే వెల్లడించిన శ్రీలంక మంత్రి. తాజా సంక్షోభం వేళ మరోసారి దుమారం. 3IIIలో ఆందోళన విరమణ, మంత్రి సబితాతో చర్చలు సఫలం, నేటి నుంచి తరగతులకు హాజరు. అగ్నిపథ ఆపేదాకా పోరు, భారత్ బంద్ చేపట్టిన ఆర్మీ ఉద్యోగార్థులు. ఉత్తరాదిన 8 రాష్ట్రాల్లో బంద్ ప్రభావం. బీజేపీ నాయకుల, మిమ్మల్ని అర్థం చేసుకునేది ఎవరు బీజేపీ నాయకుల, దేశీయతన అంటూ ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ ప్రశ్న. T5కు డిజిటల్ ఇండియా ఎక్సలెన్స్ అవార్డు, గ్రామాలకు నెట్ సేవలు, వినూత్నంగా డిజైన్గా ప్రశంసలు. సైన్యంలో కాంట్రాక్టు పద్ధత, బీజేపీ పాలనలో రూపాయి విలువ, సిపాయి గౌరవం తగ్గినాయంటూ కిషన్ రెడ్డి మాట్లాడిన తీరు సరిగా లేదు, మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం. ఇవి ప్రధానంగా
హైదరాబాద్ ఎడిషన్లో వచ్చినటువంటి తెలంగాణకు సంబంధించిన వార్తలు, ఇక ఈనాడు విజయవాడ ఎడిషన్లో ఏపీకి సంబంధించిన వార్తలు చూస్తే, చినుకొస్తే వణికే, నగరాల్లో అస్తవ్యస్తంగా భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, అసంపూర్తి పనులతో ప్రజలకు అవస్థలు, బిల్లుల చెల్లింపులో జాప్యంతో గుత్తేదారులు వెనక్కి. ఇక మురుగునీటిని శుద్ధి చేశాకే నదుల్లోకి వదలాలి అధికారులు, సీఎం జగన్ ఆదేశం. పురపాలక పట్టణాభివృద్ధి శాఖలపై సమీక్ష. బీసీల గొంతుపై వైసీపీ కత్తి. చెలో నర్సీపట్నంలో టీడీపీ నేతల ధ్వజం. వైసీపీ అరాచకాలపై అల్లూరి స్ఫూర్తితో పోరాడదామని పిలుపు. నిరసనకు ఎవరూ రాకుండా తెల్లవారుజామునుంచి అడ్డుకున్న పోలీసులు, పలువురు నేతల గృహ నిర్బంధం. ఇడుపులపాయలో వైఎస్ కుటుంబానిదే అసలైన కబ్జా, కక్షాదింపు కోసమే అయ్యన్న ఇంటిపై అర్ధరాత్రి దాడి అంటూ టీడీపీ నేత చంద్రబాబు ధ్వజం. నేడు యోగా దినోత్సవం. మనకెప్పుడు యోగం? యోగా నేచురోపతి పరిశోధన సంస్థకు భూమి కేటాయించని సర్కారు. ధూళిపాళ్ల గృహ నిర్బంధం. అనుమర్లపూడిలో మట్టి అక్రమ తవ్వకాల పరిశీలనకు వెళ్ళగా అడ్డగింత. చింతలపూడిలోని ఇంటికి తరలింపు. దారిపొడున వందల మంది పోలీసుల పారా. ఆంధ్రజ్యోతి. హోదాలు వేరయ్యా. అగ్నివీరులకు ప్రస్తుతం ఉన్న ర్యాంకులకు భిన్నమైన హోదా. అభ్యంతరాలు ఆందోళనలను తోసిరాజని ఆర్మీలో అగ్నిపథ నియామక నోటిఫికేషన్. ఉచితంలో అనుచితం. వ్యవసాయ విద్యుత్ పథకానికి తోట్లు. పంప్సెట్లకు మీటర్లపై రైతుల వ్యతిరేకం. బ్యాంకులకు ఆథరైజేషన్ ససేమిరా. ఇవ్వాల్సిందేనని ప్రభుత్వం ఒత్తిడి. బిల్లుల్లో తప్పులొస్తే బాధ్యులెవరు? ఏపీ సర్కారు డిస్కంల తీరుపై రైతుల మండిపాటు. మీటర్లు మాకొద్దు. శ్రీ సత్యసాయి జిల్లాలో తిరగబడ్డ రైతులు. విద్యుత్ మీటర్ల ట్రాక్టర్ అడ్డగింత. మద్దతుగా నిలిచిన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి. రైతుల ఆగ్రహంతో వెనుదిరిగిన అధికారులు. వినోదంపై ఒత్తిడి కత్తి. చిలకలూరిపేటలో 5 థియేటర్లో మ్యాట్ని షో నిలిపేత. ఎంఓఏల కోసం ఎగ్జిబిటర్లకు రెవెన్యూ అధికారుల బెదిరింపులు. ఐఎంఐఎంలో నిర్వాహకులు త్వరలో అత్యవసర భేటీకి నిర్ణయం. థియేటర్లతో బుక్ మై షో కుమ్మక్కు. టికెట్లన్నీ ఆఫ్ ప్లాట్ఫామ్ ద్వారానే అమ్మేలా ఒప్పందులు. మల్టీప్లెక్స్లు థియేటర్లకు 0 వడ్డీకి రుణాలు ఇస్తోంది. టికెటింగ్ పరిశ్రమను బుక్ మై షో నియంత్రిస్తోందంటూ ఫిర్యాదు. దర్యాప్తునకు కమిషన్ ఆదేశం. ఇక జులై 15 నాటికి రోడ్లపై గోతులు ఉండవు. ముఖ్యమంత్రి సమీక్షలో అధికారులు వెల్లడి. టిట్కో ఇళ్లు త్వరగా పూర్తి చేయాలి. మున్సిపాలిటీలో పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యం. మున్సిపల్ అధికారుల సమీక్షలో జగన్ ఆదేశాలు. ఇక జగన్ టూర్కు అనుమతి ఇవ్వద్దంటూ నాంపల్లి కోర్టుకు సిబిఐ అభ్యర్థన. సాంకేతిక సాకులు చెప్పొద్దు. పోలవరం పనుల తీరుపై కేంద్ర బృందం అసంతృప్తి. కోర్టు ప్రశ్నకు జగన్ ఏం సమాధానం చెప్తారు? నిబంధనలు ఉల్లంఘిస్తే అధికారులు జైలుకు వెళ్ళక తప్పదన్న చంద్రబాబు. శ్రీలంకలో స్కూళ్ల మూసివేత. అత్యవసరం కాని ప్రభుత్వ సర్వీసులు నిలిపేత. 2 వారాల షట్డౌన్ మొదలు. మరో 10 గంటలు. 4 రోజుల్లో 40 గంటలు. సుదీర్ఘంగా రాహుల్ విచారణ. నేషనల్ హెరాల్డ్ కేసులో మళ్లీ ఈడీ ముందు హాజరు. ఉదయం నుంచి రాత్రి వరకు 2 సార్లుగా ఇంట్రాకేషన్. నేడు మళ్లీ రావాలని సమన్లు. మోడీ ప్రభుత్వంపై రాష్ట్రపతి, కాంగ్రెస్ నేతల ఫిర్యాదు. కేంద్రం కక్షగట్టిందని ఆరోపణ. ఇక రాష్ట్రపతి పదవికి అభ్యర్థి కావాలని విపక్షాల ప్రతిపాదనకు నో చెప్పిన గోపాలకృష్ణ గాంధీ. ఇప్పటికే పోటీకి నిరాకరించిన శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా. కొత్త అభ్యర్థి కోసం ప్రతిపక్ష నేతల వేట. యశ్వంత్ సిన్హా పేరును ప్రకటించే అవకాశం. ప్రజాశక్తి. ఆన్లైన్ టికెట్లను మేమే అమ్ముకుంటాం, ఎఫ్డీసీ ద్వారా వద్దు. విక్టరీ ఎంటర్టైన్మెంట్. స్టే మంజూరుకు హైకోర్టు నిరాకరణ. 4 ఏళ్ల తర్వాత వీరులంతా ఇంటికే. రెగ్యులర్ సైన్లో చేరేందుకు 60% మంది మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందే. ఇక జులైలో మహిళా మార్ట్లు సమీక్షలో సీఎం జగన్ ఆదేశం అనే అంశం ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి రోజు పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన వార్త.